నమస్తే అమ్మా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంటి గుమ్మం ముందు మనకి దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం పెట్టుకోవాలి? ఎందుకంటే రకరకాల వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు, స్ఫటికని, దేవుని ప్రతిమలు, ఎర్రటి గుడ్డ, జుట్టుతో అల్లిన తాడులు ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా. అసలు సింహద్వారానికి ఏం పెట్టుకోవాలి? నరదృష్టి ఎటువంటి ఐశ్వర్యాన్నైనా కూడా ఛేదించగలదు అని అంటారు. నరదృష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది అని అంటారు. మనిషి చూపు మరి అంత గట్టిగా ఉంది జయ. అంటే టు బి హానెస్ట్, మనకి లోకల్లో తెలిసినవన్నీ మీరు చెప్పారు, నల్ల జుట్టు కావచ్చు, ఆర్ గండభేరుండ ముఖం కావచ్చు, దిష్టి వినాయకుడు అని పెట్టి దిష్టి వినాయకుడు కావచ్చు, అల్లోవేరా కావచ్చు, ఎర్రగుడ్డ కావచ్చు, ఇలా ఎన్నో ఉన్నాయి జయ. మిరపకాయలు, నిమ్మకాయలు, అవునవును, ఇవన్నీ ఉన్నాయి. కానీ నరుడి దృష్టిని ఆపలేస్తున్నాయి అజయ్, ఇవి ఆపలేము కదండి. కానీ అక్కడ దిష్టిది కట్టారు అని ఇట్లా చూడగానే ఐ క్యాచీగా ఉంటుంది, ఐ క్యాచీగా ఉంటుంది తప్ప దాంతోనే అయిపోతుందా అంటే నాకైతే నమ్మకం లేదు. కానీ ఏది చేయకుండా వదిలేయడం కంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నా. సూక్ష్మంలో మోక్షం అంతే, సూక్ష్మంలో మోక్షం, ఏదో ఒకటి పెట్టాలి నరదు. అంటే ఇప్పుడు ఇలా చూపిలా పడినప్పుడు అందులో ఈ వీటికి మిరపకాయలు కానీ నిమ్మకాయలు కానీ ఎరుపు గుడ్డ కానీ ఇవేంటంటే ఒకసారిగా మిగిలిన చుట్టూ ఉండే సెనేరియా కంటే ఇది కొద్దిగా ఎక్కువగా మన ఐ అటెన్షన్ని డ్రా చేస్తుంది. ఈ ఐ అటెన్షన్ని డ్రా చేసినప్పుడు వాడి యొక్క దృష్టి యొక్క తీవ్రత ఆ ఇంటి పైన, ఆ ఇంటికి యజమానులమైన మన పైన పడకుండా కాస్త అటెన్షన్ డ్రా చేస్తుంది ఇది అనేటటువంటి ఒక ఉద్దేశంలో కొద్దిగా గుడ్డిలో మెల్ల అంటాం కదా, అలాగైనా సరే. మరి ఇంకెందుకు ఏమీ చేయకుండా ఎలా వదిలేస్తాం? అవును, వాడి ఆనందం కోసం మనం బీదగా బతకలేం కదా. ఎవడో బాధపడతాడు, మనం మంచిగా ఉంటాం అని వాడి కోసం మనం బీదగా బతకలేం. అవును, పాడైపోయిన ఇంట్లో ఉండలేం కదా. అంటే అలా కూడా ఉంటుంది, అలా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు తెలుసా, దిష్టి తగులుతుందని చెప్పేసి. దిష్టి తగులుతుందని ఈ తమ ప్రొఫైల్స్ కానీ తమ అచీవ్మెంట్స్ కానీ సంపద కానీ బయటికి రానివ్వకుండా అలా ఉన్నారు కొంతమంది. కొంతమంది ఏది అనుభవించకుండా ఏముంటాం, వాడెవడో దిష్టి పెడతాడు అని చెప్పి. అయితే ఈ దిష్టి అనేది ఏంటంటే క్షుద్రమైనటువంటిది, మనం దాన్ని గెలవాలి అంటే ఇలాంటి చిన్న చిత్తక ఉపాయాలు ఉంటాయి, తప్పనిసరి కరెక్టే, బట్ దాన్ని గెలిచేంత దాటేంత మనం తట్టుకొని నిలబడాలి అంటే మాత్రం తప్పకుండా దైవ మంత్ర ఉపాసన ఉండాలి. మనం ఎప్పుడైతే భగవంతుని యొక్క నామస్మరణ, మంత్రస్మరణ ఎంత బాగా చేస్తుంటామో మిగిలినటువంటి వాటన్నిటికంటే ఎక్కువగా ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి నర దృష్టి ఉపశమన మంత్రాలు, నరఘోష మంత్రాలు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా మనం పెద్దల ద్వారా చెప్పించుకొని అది కూడా చేయడం వల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది. అయితే మీరేసిన ప్రశ్నలో ఇవి కట్టుకోవచ్చా, కరెక్టా కాదా అనేటటువంటి ప్రశ్నకి అది కరెక్టే, కానీ 100% వాటి యొక్క రిజల్ట్ ఉంటుంది అని మాత్రం నేను అనుకోను. ఇంకొకటి, వడ్లగింజల గుత్తులు కూడా పంటలు వచ్చాక అట్లాగా పెడతారు, దానికి అది దృష్టికి కాదు, పక్షుల కోసం, పక్షుల కోసం, సంపద కోసం. అంటే అది ఒక సంపదకి తారకాణం, పాడి పంట మా ఇంట సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పుకోవడం అని అలా ఒక ఆనందం అన్నమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఒక మంచి వాల్ హ్యాంగర్ డెకార్ పీసెస్ మనం ఏమన్నా తెస్తే ఏం చేస్తాం, చక్కగా ఇంటికి అలంకరించుకొని చూస్తాం. అట్లాగా ఒక రైతుకి కొత్త ధాన్యం చూస్తే క్రియ ఆనందం, 10 జీవులకి 3 జీవులకి పెట్టాలి, ఇంటి ఎదురుగా డెకరేషన్ చేయాలి అని అట్లాగా అనిపించటం. కాబట్టి వడ్ల గుత్తులు పెట్టడం అనేటటువంటిది, ధాన్యం గుత్తులు పెట్టడం అనేటటువంటిది అలాగా, ఎర్రగుడ్డ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా దృష్టిని అబ్జర్వ్ చేసేటటువంటివి కాబట్టి ఇలాగా చేస్తుంటారు. బట్ వాటిలో ఏది శ్రేష్టం అంటారు? అన్నీ ఒకటే జయ,
అందులో ఇది శ్రేష్టము అది కాదు. ఇంకా అదే కాకుండా ఇంకా దిష్టి కూడా, కల్లుప్పుతోటి దిష్టి తీయటం, చీపిరి పెట్టి దిష్టి తీయటం, మిరపకాయలు గుమ్మడికాయ పెట్టి దిష్టి తీయటం, మిరపకాయలు ఎండు మిరపకాయలతో దిష్టి తీసేసి కాల్చేయటం, అన్ని విధానాలు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు. అంటే నేనే ఇలా ఎక్కడ ఎవరు పెద్దలు రాసిన పుస్తకాలలో ఏం చదవలేదు, కానీ నా అబ్జర్వేషన్ ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కోటి కనెక్ట్ అవుతాయి. వారి యొక్క గ్రహస్థితిని బట్టి ఉంటుందో, మానసిక స్థితిని బట్టి ఉంటుందో తెలియదు. కానీ ఇప్పుడు తపాళ దిష్టి అంటారు, ఒకళ్ళకి తపాళ దిష్టి బాగా పనిచేస్తుంది, ఉప్పు దిష్టి పనిచేయదు. ఇంకొకరికి చీపుడు దిష్టి బాగా పనిచేస్తుంది, తపాళ దిష్టి పనిచేయదు. అంటే వాళ్ళకి కలిగేటటువంటి రిలాక్సేషన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. డిపెండ్ అపాన్ దేర్ రాశి, నక్షత్రం, తిథి, జన్మలగ్నం బట్టి, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి అవి కనెక్ట్ అవుతాయి. ఇది ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు, ఇది పెట్టాక మనకి బాగుందా లేదా, ఏది బాగుంది అని మనం తెలుసుకోవాల్సిందే తప్ప, దీనికంటూ ఒక శాస్త్రం నేనైతే ఇప్పుడు చదవలేదు, తెలియదు. బట్ లేకపోయి కూడా ఉండొచ్చేమో ఇలాంటివి, ఏ మనిషికి ఏదవుతుంది అనేటటువంటి ఒక సిద్ధాంతం అయితే నేనైతే చూడలేదు జయ. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అది చేస్తుంటే వాళ్ళకే కనెక్ట్ అవుతూ తెలుస్తుంటుంది, ఇది పెట్టాక మనకి కాస్త హాయిగా ఉంది, ఫ్రీగా ఉంది, మైండ్ అంతా ప్రశాంతంగా ఉంది, అట్లా వాళ్ళకే అర్థమవుతుంటుంది. దీంతో పాటుగా మంత్ర జపం, మంత్రం అనేది అందరికీ, అది మంత్రం యొక్క ఉచ్చారణ, మా జపం అంటే స్మరణ, స్మరణ అనేటటువంటిది అసలు అందరికీ ఒకటే, అది అందరికీ అది బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది చాలా చిన్న కామన్ లాజిక్, మంత్ర ఉచ్చారణ అనేటటువంటిది శక్తిని పెంచుతుంది మనిషికి. సో దీనికి సంబంధించినటువంటి మంత్రాల వల్ల ఏమిటవుతుందంటే, దీని వల్ల కలిగేటటువంటి చెడు, దృష్టి వల్ల కలిగేటటువంటి చెడుని అది ఉపశమనం చేపిస్తుంది. కాబట్టి అది అసలు బెస్ట్ వే. ఇది అలానే వదిలేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం పాటించవచ్చు, అలాగే దాన్ని తప్పనిసరిగా పాటించేటటువంటి ప్రయత్నం చేస్తే. అది గురువుల దగ్గర నేర్చుకోవాలంటారా? అంటే మరి మంత్రం ఎప్పుడు కూడా తప్పు ఉచ్చారణ చేయకూడదు. అందరికీ సంస్కృతం, ఎప్పుడైనా కూడా సంస్కృత సంబంధమైనటువంటివి, శాస్త్ర సంబంధమైనటువంటి మంత్ర విషయాలు పెద్దల ద్వారానే చెప్పించుకోవాలి. మనం ఇప్పుడు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను చేస్తున్నాను, వాటిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రాన్ని చెప్తున్నాను, కొన్ని స్తోత్రాలు నేర్పిస్తున్నాను. అట్లా కూడా ఇప్పుడు అంటే కావాలి, ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే దీనికి ఈ విషయం వరకు, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ చేయ. అవునవును. సో అందుకని అది మేము ఇస్తున్నాము, దానికి సంప్రదించినా కూడా తప్పకుండా వాళ్ళు ఆన్లైన్ క్లాస్లో పాల్గొవచ్చు, దాని శిక్షణ, దానికి కావాల్సిన జాగ్రత్తలు అలాంటివి కూడా తీసుకోవచ్చు, చెప్పవచ్చు. నేను చేస్తాను అని నేను చెప్పడం లేదు, మీరు చేసుకోండి అని చెప్తున్నా. నేను కేవలం అది గైడెన్స్ ఉపదేశం వరకే చేయగలను. దాన్ని చాలామంది అదొక పొరపాటు చేస్తుంటారు, ఆ జపం 10,000 సార్లు మీరు చేసేయండి మేము ఇంత ఇస్తాం, అది తప్పు. నీకు ఆకలిస్తే నువ్వే తినాలా, అందుకని నీది నువ్వే జపం చేసుకోవాలి. మాది కూడా మా పేరు గోత్రనామాలు చెప్పేసి మీరే జపం చేయండి అని ఊరికే మన భారాన్ని ఇంకొకళ్ళ మీదకి వెయ్యకూడదు. అది ఉచ్చారణలో దోషం లేకుండా ఉండడం కోసం, గురుముఖతగా ఉండడం కోసం అంతవరకు నేను సహాయం చేయగలను తప్ప, దాన్ని జపం చేసుకోవటం అనేటటువంటిది నియమంతో ఉండాలి అనేటటువంటిది ఎవరిది వాళ్ళే చేసుకోవటం కరెక్ట్ పద్ధతి. రైట్. నమస్తే. జయ శ్రీకృష్ణ.